हेलो फ्रेंड्स, दिस इज हरकृष्ण एंड वेलकम टू माय न्यू चैनल। ई रोज वीडियो लो मनम हाउस वायरिंग गुरिंची कंप्लीट गा तेलुसुकुंदाम। ई ओक्क वीडियो चूस्ते चालू कंप्लीट हाउस वायरिंग अनेदी मीरु नेर्चुकोवच्चु। ई वीडियो ओक्कटी चालू मीकु మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. సో ఈ వీడియోని మీరు ఫస్ట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు హౌస్ వైరింగ్ ఏ విధంగా చేయాలనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనకి అచ్చిటెక్ తెలుగు అని మెయిన్ ఛానల్ ఒకటి ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది హరికృష్ణ ఎలక్ట్రికల్ వర్క్స్ తెలుగు అని. ఇది నా సెకండ్ ఛానల్. ఆ ఛానల్లో నేను వీడియోస్ అన్ని పార్ట్ వైజ్గా పెడతాను అనమాట. అంటే పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీ లాగా పెడతాను. అండ్ ఈ ఛానల్లో వచ్చేసరికి ఆ పార్ట్స్ అన్ని కలిపి ఒక్కటే వీడియోలో పెడతాను. మీలో ఎవరైనా అన్ని వీడియోస్ని ఒకే దగ్గర చూడాలి అనుకున్న వాళ్ళకి ఈ ఛానల్లో మన వీడియోస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్కైనా ఈ వీడియోని మీ ద్వారా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హౌస్ వైరింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హౌస్ వైరింగ్ చేయడానికి అవసరమైన మెటీరియల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది 12 మాడ్యులర్ సర్ఫేస్ బాక్స్ యొక్క ప్లేట్ అనమాట. సో దీంట్లో మనకి ప్లేట్తో పాటు స్క్రూస్ వస్తాయి, వాటిపైన క్యాప్స్ కూడా వస్తాయి మనకి లుక్ అనేది నీట్గా ఉండడానికి. అండ్ దీన్ని స్విచ్చెస్ అన్ని ఫిట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది మనకి లుక్ అనేది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 6 మాడ్యులర్ సర్ఫేస్ బాక్స్ ప్లేట్ అనమాట. సో మనకి ఇందులో 6 స్విచ్చెస్ పట్టే విధంగా మనకి స్పేస్ ఉంటుందన్నమాట. సో స్విచ్చెస్ అన్ని ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకి బోర్డు చూడడానికి. బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 8 మాడ్యులర్ బాక్స్ అనమాట. ఈ బాక్స్ని మనం ప్రత్యేకంగా టీవీ బాక్సెస్ ఉన్న ప్లేస్లో ఈ బాక్సెస్ని యూజ్ చేస్తారనమాట. సో మీరు స్విచ్చెస్ ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇదే కాకుండా 1 మాడ్యులర్, 2 మాడ్యులర్ బాక్సెస్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ 3 మాడ్యులర్, 4 మాడ్యులర్ బాక్సెస్ కూడా ఉంటాయి. అండ్ అవి కాకుండా 18 మాడ్యులర్ బాక్స్ కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు సైజెస్. సో ఇప్పుడు చూస్తున్నది డిపి బాక్స్ అనమాట. సో ఇది మనకి మనము ఎంసీబీలు, ఐసోలేటర్ పెడతాం కదా, అక్కడ యూజ్ చేస్తాం అనమాట ఇది. సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఈ మెటీరియల్ మొత్తం మారు కంపెనీకి సంబంధించిన వాడుతున్నాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే స్విచ్ అనమాట, ఇది 10 ఆంప్స్కి సంబంధించిన స్విచ్. సో ఇప్పుడు ఈ స్విచ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఏ విధంగా ఉంటుందనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు స్విచ్ అనేది వైట్ కలర్లో ఉంది అండ్ 10 ఆంప్స్కి సంబంధించిన స్విచ్ అనమాట. కింద మనకి ఒక మార్క్ లాగా కనిపిస్తుంది కదా, అది కింది వైపు అనమాట. మనకి బోర్డులో పెట్టేటప్పుడు మనకు అర్థం అవ్వడానికి ఆ విధంగా మార్క్ ఇచ్చారు. సో స్విచ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇండికేటర్ అనమాట. సో ఇది మనం బోర్డులో కరెంట్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందనేది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు 6 ఆంప్ సాకెట్ అనమాట, 6 ఆంప్ కానీ. సో దీంట్లో మనము మొబైల్ ఛార్జింగ్ కానీ లేదా టీవీకి కానీ హోమ్ థియేటర్స్ ఇలాంటి వాటిని యూజ్ చేయడానికి, అంటే తక్కువ లోడ్ యూజ్ చేయడానికి ఈ సాకెట్ అనేది వాడతాం అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్యాన్ డిమ్మర్ అనమాట. మనం ఫ్యాన్ యొక్క స్పీడ్ కంట్రోల్ చేయడానికి దీన్ని వాడతాము. సో దీంట్లో 4 స్టెప్స్ ఉన్నాయి. సో మనకి బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది, 2 వైర్లు వస్తాయి. వీటి కనెక్షన్ కూడా మనము నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను నేను ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది. సో ఫ్యాన్ డిమ్మర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 16 ఆంప్ 3-పిన్ సాకెట్ అనమాట. సో దీన్ని ఎక్కడ వాడతామంటే మనము హెవీ లోడ్స్ ఉంటాయి కదా, గీజర్ పాయింట్స్ కానీ, వాటర్ హీటర్స్ కానీ, మిక్సీస్ కానీ, గ్రైండర్స్ కానీ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో మనం దీన్ని వాడతాము. సో మీరు చూసుకోవచ్చు 16 ఆంప్కి 6 ఆంప్కి ఎంత తేడా ఉందో డిజైన్లో కానీ బిల్డ్ క్వాలిటీలో కానీ. బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు మీరు ఎంత డిఫరెన్స్ ఉందో అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు 16 ఆంప్ 3-పిన్ సాకెట్కి మనం ఈ 16 ఆంప్ స్విచ్ అనేది వేస్తామన్నమాట. కొన్ని కొన్ని ప్లేసెస్లో 20 ఆంప్ స్విచ్ కూడా ఉంటుంది, ఏదైనా పర్వాలేదు మనకి రెండు ఒకటే పనిచేస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి 16 ఆంప్ స్విచ్ అనేది ఏ విధంగా ఉందనేది. సో ఇప్పుడు మీకు పక్కనే పెట్టి చూపిస్తాను 6 ఆంప్ స్విచ్, 16 ఆంప్ స్విచ్. బ్యాక్ సైడ్ చూడండి డిఫరెంట్గా ఉంది. సో కంప్లీట్గా వాటి కన్స్ట్రక్షన్ అనేది డిఫరెంట్ అనమాట. మనకి పైకి చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవి స్విచ్చెస్కి సంబంధించి. ఇప్పుడు మీరు చూస్తున్నది 40 ఆంప్ మారు కంపెనీ ఐసోలేటర్ అనమాట. ఈ ఐసోలేటరు మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి మీటర్లోంచి వచ్చే సప్లై అనేదాన్ని ఎప్పుడైనా ఆపుకోవాలంటే మనం ఈ ఐసోలేటర్ ఉపయోగపడుతుంది. ఏదైనా వర్క్, మెయింటెనెన్స్ వర్క్ కానీ జరిగేటప్పుడు కానీ లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ మనకి మెయిన్ ఇంటి మొత్తానికి పవర్ సప్లై ఆపేయాలంటే ఈ ఐసోలేటర్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది 16 ఆంప్ యాంకర్ ఎంసీబీ అనమాట.
సో ఇప్పుడు ఈ ఎంసీబీ తోటి మనము ఒక రూమ్కి సపరేట్ సపరేట్గా ప్రతి రూమ్కి ఒక ఎంసీబీని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో దట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకి ఆ ఎంసీబీ వరకు ట్రిప్ అయిపోయి మిగిలిన రూమ్స్ అన్నిటికీ పవర్ సప్లై అనేది వెళ్తుంది కంటిన్యూస్గా. ఇంటి మొత్తానికి పవర్ సప్లై ఆగిపోకుండా ఇండివిజువల్గా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ వరకే మనము పవర్ సప్లై ఆపే విధంగా ఈ ఎంసీబీస్ అనేది ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జాన్సన్ కంపెనీకి సంబంధించిన వైర్స్ అనమాట. మొత్తం 4 వైర్లు తీసుకున్నాము. 2 ఏమో 2.0 రెడ్ అండ్ బ్లాక్, ఇంకొక 2 ఏమో 1.0 రెడ్ అండ్ బ్లాక్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వైర్లు 2.0 వైర్లు, అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది 1.0 వైర్లు అనమాట. ఈ 1.0 వైర్లు అనేవి మనము ట్యూబ్లైట్ కనెక్షన్కి, ఫ్యాన్ కనెక్షన్స్కి యూజ్ చేస్తాము. అండ్ 2.0 వైర్స్ అనేవి మన మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి ప్రతి బోర్డుకి, ఇంట్లో ఎన్ని బోర్డులు ఉంటే అన్ని బోర్డులకి ఈ 2.0 వైర్లు అనేవి తీసుకెళ్లడం జరుగుతుంది. కొన్ని కొన్ని ప్లేస్లో 2.5 కూడా తీసుకుంటారు, అది మనం అవైలబిలిటీ బట్టి తీసుకోవాలి. అండ్ లోడ్ ఒకవేళ ఎక్కువ హెవీ లోడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 2.5 వైర్ అనేది వేసుకోవాలి మనం. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది హోల్డర్ అనమాట. సో ఈ హోల్డర్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది కూడా చూద్దాం. అండ్ ఇప్పుడు చూస్తున్నది మీరు సీలింగ్ రోస్ అంటారనమాట. అండ్ దాని తర్వాతకి ఇప్పుడు మీరు చూస్తున్నది వన్ వే జంక్షన్ బాక్స్ అనమాట. సో ఈ జంక్షన్ బాక్స్ ఎలా ఫిట్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. పైప్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని ఆ హోల్ ఏదైతే ఉందో ఆ హోల్లో ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది దీనిపైన మనకి సీలింగ్ రోస్ కానీ లేకపోతే హోల్డర్ కానీ మనకు అక్కడ పాయింట్కి ఏదైతే అవసరమో అది వస్తుందన్నమాట. అండ్ ఇది మీరు చూస్తున్నది 2-వే జంక్షన్ బాక్స్. అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నది 3-వే జంక్షన్ బాక్స్ అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది 4-వే జంక్షన్ బాక్స్ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వైట్ ప్లేట్ అనమాట. దీనిపైనే మనం సీలింగ్ రోస్ కానీ హోల్డర్ కానీ ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్కి సంబంధించిన మెటీరియల్స్ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే, అండ్ నెక్స్ట్ పార్ట్ 2 పార్ట్ 3 వీడియోస్ కూడా వస్తాయి. సో వాటన్నింటినీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ హౌస్ వైరింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను ఒక ప్లేలిస్ట్ తయారు చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా హౌస్ వైరింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఖచ్చితంగా ప్రతి వీడియోని చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హౌస్ వైరింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుందాము. సో ఈ వీడియోలో మనం హౌస్ వైరింగ్ చేయడానికి అవసరమయ్యే టూల్స్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీనికన్నా ముందు పార్ట్ 1 వీడియో చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది టపారియా కంపెనీకి సంబంధించిన టెస్టర్ అనమాట. దీని సహాయంతో మనము వైర్లో కరెంట్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నది టపారియా కంపెనీకి సంబంధించిన కటింగ్ బ్లేడ్ అనమాట. దీని సహాయంతో మనం వైర్స్ని కట్ చేయడము, జాయిన్ చేయడం లాంటి పనులు చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి టపారియా కంపెనీకి సంబంధించిన టూల్స్ని వాడడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వైర్ కట్టర్ అంటారు దీన్ని. దీని సహాయంతో మనం వైర్ పైన ఉన్న ఇన్సులేషన్ని తీయడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు 2-ఇన్-1 స్క్రూడ్రైవర్ అనమాట. సో ఇక్కడ స్టార్ బిట్ ఉంది కదా, ఇది తీసేసి మనం ఇంకొక బిట్ని వాడుకోవచ్చు అనమాట. సో దీని సహాయంతో మనం మ్యాక్సిమం ఏ ఎలక్ట్రికల్ వస్తువునైనా ఓపెన్ చేసి రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది డ్రిల్లింగ్ బిట్ అనమాట. సో దీని సహాయంతో మనం గోడల్లో చాలా సింపుల్గా హోల్స్ అనేది వేసి మన వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది 16 నెంబర్ డ్రిల్. సో ఇప్పుడు మీరు చూస్తున్నది సేఫ్టీ గ్లౌజ్ అనమాట. సో దీని సహాయంతో మనకి ఎలక్ట్రిక్ షాక్ అనేది తగలకుండా కాపాడుకోవచ్చు మనల్ని మనం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది మెజరింగ్ టేప్ అనమాట. సో దీని సహాయంతో మనము బోర్డ్ అనేది ఎంత హైట్లో పెట్టుకోవాలి, అండ్ వైర్ లేదా పైప్ని ఎంత లెంత్లో కట్ చేయాలనేది మనం దీని సహాయంతో మెజర్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది సుత్తి అనమాట. దీని సహాయంతో మనం చెక్క ముక్కలు కానీ ఏదైనా మేకలు ఉంటే దీంతో మనం కొట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇన్సులేషన్ టేప్. సో దీని సహాయంతో మనం వైర్ ఎక్కడైనా జాయింట్ ఉంటే వాటిని జాయింట్ వేయడానికి పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది 1-ఇంచ్ PVC పైప్. సో ఈ పైప్స్ని యూజ్ చేసి మనం హౌస్ వైరింగ్ అనేది కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎల్బెండ్ అంటారు. సో కార్నర్స్ దగ్గర వైర్ అనేది మనకి పర్ఫెక్ట్గా తిరగడానికి మనం ఈ ఎల్బెండ్ని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నది షార్ట్ ఎల్బెండ్ అంటారు. సో కొన్ని కొన్ని ప్లేసెస్లో మనకి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది చెక్క ముక్కలు అనమాట. సో మనం డ్రిల్లింగ్ వేసినప్పుడు మనకి మేకులు అనేవి మంచిగా దిగడానికి ఈ చెక్క ముక్కలు కొట్టి దానిపైన మేకులు అనేది కొట్టడం జరుగుతుంది. సో ఇవి మనకి ప్యాకెట్ రూపంలో దొరకడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చెక్క ముక్కల ప్యాకెట్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నది 1-ఇంచ్
పీవీసీ క్లాంప్ అనమాట. సో దీని సహాయంతో మనము పైపులని గోడకి కొట్టడం జరుగుతుంది. సో ఈ 1-inch పీవీసీ క్లాంప్స్ అనేవి ఒక ప్యాకెట్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్యాకెట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది. ఇప్పుడు మీరు చూస్తున్నది యాక్సా బ్లేడ్. సో దీని సహాయంతో మనము పీవీసీ పైప్స్ని ఏ విధంగా కట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. సో పైప్ని ఏదైనా ఒక దాని మీద పెట్టుకొని ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మనము పైప్ అనేదాన్ని కట్ చేసుకోవాలి. సో పైప్ని కట్ చేసేటప్పుడు మీ చేతుల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా చేయి అనేది కట్ అవుతుంది. సో పైప్ కట్ చేసిన తర్వాత వీడియోలో చూపించే విధంగా 2 sides కొంచెం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటేనే మనకి జంక్షన్ బాక్స్లో పట్టడం అనేది జరుగుతుంది, ఈజీగా పట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా పైప్ని కట్ చేసుకొని జంక్షన్ బాక్స్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది డ్రిల్లింగ్ మిషన్ అనమాట. సో ఇందులో మనకు మొత్తం 3 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఓన్లీ డ్రిల్లింగ్ నడుస్తుంది, అండ్ 2వ స్టెప్ వచ్చేసరికి డ్రిల్లింగ్ విత్ హ్యామరింగ్, అండ్ 3వ స్టెప్ వచ్చేసరికి మనకి హ్యామరింగ్ అనమాట, ఓన్లీ హ్యామరింగ్. సో మనము 2వ స్టెప్ని యూజ్ చేస్తాము వర్క్ చేసేటప్పుడు. ఈ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనకి మిషన్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. సో మనం వర్క్ చేసేటప్పుడు 8వ నెంబర్ బిట్ కానీ 10వ నెంబర్ బిట్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది గోడలకి హోల్ వేయడానికి. సో బిట్ అనేది ఏ విధంగా పెట్టాలనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో బిట్ పెట్టిన తర్వాత డ్రిల్లింగ్ మిషన్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనము పైప్ని ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ పెట్టి కరెక్ట్గా లెవెల్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి డ్రిల్లింగ్ ఎక్కడెక్కడ పెట్టాలని. సో మార్కింగ్ చేసుకున్న తర్వాత చెక్క ముక్క ఉంది కదా, చెక్క ముక్క సైజ్కి మనము డ్రిల్ బిట్కి మార్క్ చేసుకోవాలన్నమాట, ఎంతవరకు డ్రిల్ బిట్ అనేది గోడ లోపలికి వెళ్ళాలి అనేది. సో మనం దీని ద్వారా పర్ఫెక్ట్గా వెళ్తుందన్నమాట, తక్కువ ఎక్కువ అవ్వకుండా. సో మార్క్ చేసుకున్న తర్వాతకి మనము డ్రిల్లింగ్ మిషన్ని ఆ హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ని లూజ్ చేసుకొని ఇలా పైకి అనుకోవాలి, వీడియోలో చూపించే విధంగా ఇలా పైకి అనుకొని మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా డ్రిల్లింగ్ మిషన్ పట్టుకునే విధానం అనమాట. సో ఈ విధంగా పట్టుకుంటే మీకు డ్రిల్లింగ్ మిషన్ వల్ల ప్రమాదాలు ఏమీ జరగవు. ఇప్పుడు మనము హోల్ చేస్తున్నాము గోడలోకి. సో ఈ విధంగా నిదానంగా హోల్ అనేది వేయాలన్నమాట, మిషన్ని చాలా స్పీడ్గా రన్ చేయకూడదు, నిదానంగా హోల్ అనేది వేయాలి. సో ఇప్పుడు 2వ హోల్ వేయడం జరుగుతుంది, ఏ విధంగా వేస్తున్నామనేది ఒకసారి గమనించండి. సో డ్రిల్లింగ్ మిషన్ పట్టుకునే విధానం ఇది అనమాట. సో ఈ విధంగా జాగ్రత్తగా డ్రిల్లింగ్ మిషన్ తోటి మనం వర్క్ చేయాలి. సో ఈ విధంగా హోల్స్ వేసిన తర్వాత మనం చెక్క ముక్కల్లో తీసుకొని ఈ హోల్లో పెట్టుకోవాలి, చెక్క ముక్కల్ని పెట్టుకొని సొత్తి సహాయంతో మనం ఆ చెక్క ముక్కల్ని ఆ హోల్లో కొట్టాలి. ఈ విధంగా నీట్గా చెక్క ముక్కని గోడలోకి కొట్టాలి, ఎన్ని హోల్స్ చేస్తే అన్ని హోల్స్లో చెక్క ముక్కల్ని నింపేయాలి ఫస్ట్. సో ఇప్పుడు 2వ హోల్లో మనం చెక్క ముక్క పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా సొత్తి తీసుకొని నిదానంగా గోడలోకి చెక్క ముక్కను పోనివ్వాలి. సో ఇప్పుడు చెక్క ముక్కలు కొట్టడం అయిపోయింది. ఇందాక మనం మార్క్ చేసుకున్న పైప్ ఉంది కదా, సో ఆ పైప్ని పెట్టుకొని ఈ 1-inch clamp తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించే విధంగా క్లాంప్ అనేది పైప్కి పెట్టి సొత్తి తీసుకొని నిదానంగా కొట్టాలి. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అక్కడ పైప్ అనేది నిలుస్తుంది. సో ఇక్కడ 2వ క్లాంప్ కూడా కొడుతున్నాను, ఒకసారి గమనించండి ఏ విధంగా చేస్తున్నాం అనేది. సో ఇప్పుడు చూసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్, క్లాంప్ అనేది నీట్గా కొట్టడం జరిగింది, 2 clamps కొట్టాము. సో పైప్ అనేది మనకి చాలా గట్టిగా ఉండటం జరిగింది. ఈ విధంగా మనం హౌస్ వైరింగ్ అంతా చేయాలన్నమాట. సో ఇప్పుడు మీకు కటింగ్ బ్లేడ్ సహాయంతో ఒకవేళ మనం కొట్టిన క్లాంప్ అనేది ఎక్కడైనా క్రాస్గా వెళ్ళడం కానీ తప్పుగా వెళ్ళింది అనుకోండి, సో వాటిని ఏ విధంగా ఓపెన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. సో కటింగ్ బ్లేడ్ తోటి ఈ విధంగా క్లాంప్ని పట్టుకొని ఒకసారి గట్టిగా లాగితే బయటకు వచ్చేసిద్ది అనమాట. సో ఈ విధంగా మనం తప్పుగా కొట్టిన క్లాంపులు ఎక్కడైనా ఉంటే వాటిని లాగేయడం జరుగుతుంది బయటికి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హౌస్ వైరింగ్ చేయడానికి ఏ టూల్స్ అవసరం అవుతాయి అనే డీటెయిల్స్ తెలుసుకున్నారు. ఫ్రెండ్స్ ఇది పార్ట్2 వీడియో మాత్రమే, ఇంకా పార్ట్3, 4, 5 చాలా వీడియోస్ ప్రతిరోజు డైలీ అప్లోడ్ చేస్తాను. అండ్ హౌస్ వైరింగ్కి సంబంధించిన అన్ని వీడియోస్ని నేను ప్లేలిస్ట్ చేశాను, ప్లేలిస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐకార్డ్లో కూడా వదిలేస్తాను. సో మీరు ఒకసారి దాన్ని చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ గురించి నేర్చుకుందాం. సో దానికంటే ముందు మీరు ఫేజ్ అంటే ఏంటి, న్యూట్రల్ అంటే ఏంటిది అనేది తెలుసుకోవాలి. సో ఏదైనా ఒక ఎలక్ట్రికల్ వస్తువుకి ఫేజ్ అండ్ న్యూట్రల్ ఇచ్చినప్పుడు మాత్రమే అది వర్క్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ వీడియోని గమనించినట్లయితే ఒక బల్బుకి ఫేజ్ అండ్ న్యూట్రల్ వైర్ కనెక్ట్ చేసినప్పుడు ఆ బల్బులోంచి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వడానికి ఉపయోగపడేది
ఫేస్ అండ్ న్యూట్రల్. ఎప్పుడైతే ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయో అప్పుడే మనకు ఆ ఎలక్ట్రికల్ బల్బు కానీ ఫ్యాన్ కానీ లేదా మొబైల్ ఛార్జర్ కానీ వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫేజ్ అండ్ న్యూట్రల్ని ఏ విధంగా గుర్తుపట్టాలనేది తెలుసుకుందాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ ఎలక్ట్రికల్ పోల్లో 4 వైర్లు ఉండడం జరిగింది. సో ఇందులో ఒక వైర్ అనేది ఈ పోల్కి చుట్టడం జరిగింది. సో దీన్ని మనం న్యూట్రల్ వైర్ అంటాము. మిగిలిన 3 వైర్లు కూడా ఇన్సులేటర్ సహాయంతో ఆ పోల్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ విధంగా మనం ఫేజ్ అండ్ న్యూట్రల్ వైర్లని గుర్తుపట్టచ్చు. సో మనకి పోల్ మీద నుంచి వచ్చే ఫేస్ అండ్ న్యూట్రల్ అనేది మన ఎనర్జీ మీటర్లో లెఫ్ట్ సైడ్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు రెడ్ అండ్ బ్లాక్ వైర్స్. రైట్ సైడ్ కనెక్ట్ అయి ఉన్న రెడ్ అండ్ బ్లాక్ వైర్స్ అనేవి మన ఇంటి మొత్తానికి కనెక్ట్ అయి ఉంటాయి. సో దీని ద్వారా మనకు సప్లై అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే ఇది సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసారు కదా ఫేస్ అండ్ న్యూట్రల్ వైర్స్ అనేవి మన ఇంటి దాకా ఏ విధంగా వస్తాయనేది. సో ఇప్పుడు మనము ఈ ఫేస్ అండ్ న్యూట్రల్ వైర్ని ఉపయోగించి ఒక లైట్ని ఎలా వెలిగించాలి లేదా ఒక ఫ్యాన్ని ఎలా రన్ చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ వైర్ అనేది న్యూట్రల్ వైరు అండ్ రెడ్ కలర్ వైర్ అనేది ఫేస్కి సంబంధించిన వైరు. సో ఇప్పుడు మనము ఈ 2 వైర్స్ని హోల్డర్కి ఫిట్ చేసి ఒక లైట్ని వెలిగించి చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ హోల్డర్కి 2 టెర్మినల్స్ అనేవి ఉంటాయి. సో ఈ 2 టెర్మినల్స్లో ఒకటి మనం న్యూట్రల్ కనెక్ట్ చేయాలి అండ్ 2 టెర్మినల్కి ఫేస్ కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనం టెస్టర్ సహాయంతో ఆ వైర్స్ అనే వాటిని టైట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము లైట్ చూసుకున్నట్టయితే దీనికి కూడా 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫేస్ టెర్మినల్, రెండోది వచ్చేసి న్యూట్రల్ టెర్మినల్. సో మనం ఆల్రెడీ ఈ 2 వైర్స్ని మనం హోల్డర్కి కనెక్ట్ చేసాం కాబట్టి లైట్ పెట్టగానే మనకి వెలుగుతుంది. సో ఇక్కడ మీకు నేను టెస్టర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ 2 వైర్స్లో ఓన్లీ ఒక వైర్ మాత్రమే లైట్ అనేది వస్తుంది టెస్టర్లో. సో దాన్ని ఫేస్ అంటారు అండ్ లైట్ రాని దాన్ని న్యూట్రల్ వైర్ అంటారు. సో మనం ఇప్పుడు ఈ లైట్కి స్విచ్ ఏ విధంగా వేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి ఫేస్ వైర్ ఉంది కదా, ఎప్పుడైనా స్విచ్ని ఫేస్ వైర్కి మాత్రమే కనెక్ట్ చేయాలి. సో వీడియోలో చూపించే విధంగా ఫేస్ వైర్ని కట్ చేసి ఈ మధ్యలో స్విచ్ అనే దాన్ని పెట్టాలన్నమాట మనం, అప్పుడే మనకి కరెక్ట్గా పనిచేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ స్విచ్, ఈ స్విచ్కి 2 టెర్మినల్స్ ఉంటాయి. సో మనం ఇందాక ఆ ఫేస్ వైర్ని కట్ చేసినప్పుడు కూడా మనకి 2 టెర్మినల్స్ వచ్చాయి కదా, ఆ 2 టెర్మినల్స్ని ఈ స్విచ్లో పెట్టేసి ఈ వీడియోలో చూపించే విధంగా మనము టెస్టర్ సహాయంతో ఫిట్ చేసేయాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్విచ్ చేయగానే మనకి లైట్ అనేది వెలిగింది, స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ వెలగట్లేదు. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే కింద ఉన్న వైర్కి మాత్రమే కంటిన్యూస్గా ఫేస్ అనేది రావడం జరుగుతుంది, పైన ఉన్న వైర్కి మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో అప్పుడే ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం స్విచ్ అనేదాన్ని ఆన్ ఆఫ్ పర్పస్కి యూజ్ చేయొచ్చు. ఫ్యాన్ రెగ్యులేటర్ కనెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. సో ఫ్యాన్ రెగ్యులేటర్కి మనకి 2 వైర్స్ వస్తాయన్నమాట. సో ఈ 2 వైర్లలో ఒక దాన్ని మనం స్విచ్కి కనెక్ట్ చేయాలి అండ్ ఇంకొక వైర్ని ఈ లైట్ హోల్డర్ ఉంది కదా, సో ఆ హోల్డర్కి కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక వైర్ని స్విచ్కి కనెక్ట్ చేసాము, ఇంకొక వైర్ని లైట్ హోల్డర్కి కనెక్ట్ చేసి ఇన్సులేషన్ టేప్ తోటి టేపింగ్ చేయడం జరుగుతుంది ఏ విధమైన షాక్ అనేది తగలకుండా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైర్ అనేది ఏ విధంగా జాయిన్ చేశామనేది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు నేను స్విచ్ ఆన్ చేశాను, ఆన్ చేసినా కూడా లైట్ అనేది వెలగలేదు. బట్ ఇప్పుడు నేను రెగ్యులేటర్ని తిప్పడం స్టార్ట్ చేసినప్పుడు లైట్ అనేది డిమ్గా వెలుగుతుంది. సో నేను రెగ్యులేటర్ స్టెప్స్ అనేవి ఇంక్రీజ్ చేసే కొద్దీ లైట్ యొక్క బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇదే విధంగా ఫ్యాన్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో లైట్ ఏ విధంగా అయితే ఇంక్రీజ్ అవుతుందో అదేవిధంగా ఫ్యాన్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం స్విచ్కి ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది కనెక్ట్ చేయాలి. సో ఫ్యాన్ వైర్లు అనేవి మనం ఇక్కడ హోల్డర్ వైర్లు ఉన్నాయి కదా, ఆ ప్లేస్లో ఫ్యాన్ వైర్లను కనెక్ట్ చేస్తే మనకి ఫ్యాన్ అనేది పర్ఫెక్ట్గా తిరగడం జరుగుతుంది.
సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది 32 amp MCB అనమాట. సో ఈ MCBని మనం ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి మీటర్ దగ్గర నుంచి వచ్చే డైరెక్ట్ ఫేస్ వైర్ని మనం MCBలో లైన్ అని ఉంటుంది. సో ఆ లైన్ అని రాసి ఉన్న దగ్గర మనము మీటర్ నుంచి వచ్చే వైర్ని కనెక్ట్ చేయాలి. అండ్ లోడ్ అని ఉంటుంది, లోడ్ అని రాసి ఉన్న దగ్గర మనం ఇంట్లోకి వెళ్ళే వైర్ ఉంటుంది కదా, సో దాన్ని కనెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి MCB అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను MCBని కనెక్ట్ చేశాను, అయినా కూడా స్విచ్ చేస్తే మనకి లైట్ అనేది వెలగట్లేదు. సో ఎందుకు అంటే MCB ఆఫ్ పొజిషన్లో ఉంది. సో మనం MCBని ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇంట్లోకి పవర్ సప్లై అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు వీడియోలో గమనించవచ్చు, MCB ఆఫ్లో ఉన్నప్పుడు మనకి కరెంట్ అనేది రాదు, MCB ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇంట్లోకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే, న్యూట్రల్ వైర్ అనేది ఎక్కడా కూడా మనకి కట్ అవ్వడం జరగలేదు. మనకి మీటర్ దగ్గర నుంచి డైరెక్ట్ మనం ఎలక్ట్రికల్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని వరకు న్యూట్రల్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మనం ఫేస్కి మాత్రమే MCBని కానీ స్విచ్ని కానీ లేదా ఫ్యాన్ రెగ్యులేటర్ని కానీ కనెక్ట్ చేస్తామన్నమాట. ఇది మీరు గమనించండి ఒకసారి. ఇప్పుడు మనం 3-pin సాకెట్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలని చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే ఇక్కడ ఎల్ అండ్ ఎన్ అని రాసింది. సో ఎల్ అంటే ఫేస్ కనెక్ట్ చేయాలి, ఎన్ అంటే న్యూట్రల్ కనెక్ట్ చేయాలి. సో ఎప్పుడైనా మీరు 3-pin సాకెట్కి రైట్ సైడు ఫేస్ని కనెక్ట్ చేయాలి, లెఫ్ట్ సైడు న్యూట్రల్ని కనెక్ట్ చేయాలి, పైన ఉన్నదానికి మనము ఎర్త్ని కనెక్ట్ చేయాలి. అది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను నేను ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది. సో ఇక్కడ వీడియోలో కనిపించే విధంగా మీరు ఫేస్ అండ్ న్యూట్రల్ కనెక్షన్స్ అనేవి ఇచ్చేయండి. సో ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే మీరు రైట్ సైడ్ మనం టెస్టర్ పెట్టి చెక్ చేసినట్లయితే ఇక్కడ మనకి లైట్ వెలగడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ టెస్టర్ పెట్టి చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎటువంటి లైట్ అనేది వెలగట్లేదు. ఇప్పుడు ఈ 3-pin సాకెట్లో మనం హోల్డర్ పెట్టి చెక్ చేద్దాము లైట్ అనేది ఏ విధంగా వెలుగుతుంది అనేది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైట్ అనేది పర్ఫెక్ట్గా వెలుగుతుంది. ఇప్పుడు మనం ఈ 3-pin సాకెట్కి స్విచ్ని ఎలా కనెక్ట్ చేయాలనేది చూపిస్తున్నాను. సో వీడియోలో చూపించే విధంగా మనము ఫేస్ వైర్ని స్విచ్కి ఇవ్వాలి, స్విచ్ నుంచి 3-pin సాకెట్కి కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లైట్ బల్బ్ పెట్టి స్విచ్ ఆన్ చేసి చెక్ చేద్దాము ఏ విధంగా వెలుగుతుంది అనేది. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, స్విచ్ వేయగానే లైట్ అనేది వెలుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే బల్బుకి కానీ ఫ్యాన్కి కానీ ఫేస్ అండ్ న్యూట్రల్ అటు ఇటు అయినా ఏం కాదు. ఫేస్ కనెక్షన్ ఫేస్ ప్లేస్లో న్యూట్రల్ అండ్ న్యూట్రల్ ప్లేస్లో ఫేస్ ఇచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు. కాకపోతే మనం స్విచ్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వాలి, సో దట్ మనకి ఎటువంటి ఎలక్ట్రికల్ షాక్ అనేది కొట్టకుండా మనము సేఫ్గా హౌస్ వైరింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు హోల్డర్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఫ్యాన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి అండ్ 3-pin సాకెట్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కన్నా ముందు Part 1 and Part 2 వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు వాటిని చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ని చూడొచ్చు. అండ్ దీని తర్వాత కూడా మనకి Part 4, 5, 6 వీడియోస్ కూడా వస్తాయి. సో మీరు వాటన్నింటినీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హౌస్ వైరింగ్లో స్విచ్ బోర్డులను ఏ విధంగా ఫిట్ చేయాలి అండ్ వాటి వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో ఈ వీడియో చూసే కన్నా ముందు మీరు Part 3 వీడియో ఖచ్చితంగా చూస్తేనే ఈ వీడియో అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. పైన ఐకార్డ్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీరు తప్పకుండా వెళ్ళి ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇండికేటర్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది చూద్దాం. సో ఇండికేటర్ని మీరు గమనించినట్లయితే పైన ఒక క్లిప్పు కింద ఒక క్లిప్ ఉంటుంది. సో ఈ రెండు క్లిప్స్ సహాయంతో మనము ఈ 12 modular ప్లేట్లో దాన్ని ఫిట్ చేయడం జరుగుతుంది వీడియోలో చూపించిన విధంగా. సో ఇప్పుడు చూసారు కదా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్నది స్విచ్ అన్నమాట. సో ఈ స్విచ్కి కూడా సేమ్ రెండు క్లిప్స్ ఉంటాయి, ఆ క్లిప్స్ సహాయంతో మనం ప్రెస్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చిన్న లైన్ ఉంటుంది, అది కింది వైపు ఉండే విధంగా మనం చూసుకొని
ఫిట్ చేయాలన్నమాట స్విచ్ని. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్యాన్ రెగ్యులేటర్, సో ఫ్యాన్ రెగ్యులేటర్కి కూడా ఇండికేషన్ ఉంటుంది డౌన్ కింది సైడ్ ఏదనేది. సో అది చూసుకొని మనం వీడియోలో చూపించే విధంగా ఫ్యాన్ రెగ్యులేటర్ని, ఫ్యాన్కి సంబంధించిన స్విచ్ని కూడా ఫిట్ చేసేయాలి. అండ్ రిమైనింగ్ ట్యూబ్ లైట్కి సంబంధించిన స్విచ్ అండ్ ఒక లైట్ బల్బ్కి, ఎక్స్ట్రా లైట్ బల్బ్కి సంబంధించిన స్విచ్ను కూడా వీడియోలో చూపించిన విధంగా ఫిట్ చేసేయాలి. ప్రెస్ చేస్తే మనకి ఫిట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం 3-pin సాకెట్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది చూద్దాం. వీడియోలో చూపించిన విధంగా మీరు ఫాలో అయిపోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇప్పుడు 3-pin సాకెట్కి సంబంధించి కంట్రోల్ చేయడానికి ఒక స్విచ్, అండ్ ఇది 16 amp స్విచ్ అనమాట. మనము 16 amp సాకెట్ కూడా వేస్తున్నాం ఈ బోర్డులో. సో 16 amp సాకెట్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. సేమ్ ఆ క్లిప్స్ని ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. సో మనం అంతా ఫిట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక స్విచ్ని ఏ విధంగా బయటకు తీయాలనేది చూపిస్తాను. మీకు ఎగ్జాంపుల్కి ఫ్యాన్ స్విచ్ని బయటకు తీసి చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ క్లిప్స్, ఇందులో ఏదైనా ఒక క్లిప్ని మీరు ప్రెస్ చేస్తే బయటికి కొంచెం నెట్టినట్టయితే ఆ స్విచ్ అనేది బయటికి రావడం జరుగుతుంది సింపుల్గా. ఫ్యూచర్లో ఏదైనా రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు మనం స్విచ్ని రీప్లేస్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, స్విచ్చెస్ అన్నీ ఫిట్ చేసిన తర్వాత బోర్డు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనము వైరింగ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. స్విచ్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందనేది మెజర్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా వైర్స్ అనే వాటిని కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాతకి ఈ వైర్స్ని మనము ఇన్సులేషన్ తీసి లూప్ చేసుకోవాలన్నమాట. రెండు వైర్లను కలిపి మనము ట్విస్ట్ చేసుకోవడం ద్వారా లూప్ అవుతాయి. ఎన్ని స్విచ్చెస్ ఉంటే అన్ని స్విచ్చెస్కి మనం వైర్స్ని ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా లూప్ చేసుకోవాలన్నమాట. ప్రతి స్విచ్కి మనము ఆ ఫేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వైర్లను ఈ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో ఏదైనా ఒక స్విచ్ అనేది పాడైనప్పుడు మనం దాన్ని చాలా ఈజీగా రీప్లేస్ చేసుకోవడానికి మనకి ఈ మెథడ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఈ వీడియోలో చూపించే విధంగా ఆ వైర్లని ఆ ట్విస్ట్ చేసుకున్న తర్వాత, లూపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ప్రతి ఒక్క స్విచ్కి దాన్ని కనెక్షన్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్యాన్ స్విచ్కి ఇచ్చాము, దాని పక్కనే ఉన్న స్విచ్చెస్కి ఏ విధంగా కనెక్షన్ ఇస్తున్నాము అనేది మీరు ఇప్పుడు చూడొచ్చు. సో వీడియోలో చూపించే విధంగా మీరు ఫాలో అవుతే 100% మీకు ఏ విధంగా వైరింగ్ చేయాలనేది అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి వీడియోని ఫస్ట్ దగ్గర నుంచి చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు 2.0 వైర్ని మనము ఆ 16 amp స్విచ్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనకి మెయిన్ ఆ బోర్డులోకి పవర్ సప్లై స్టార్ట్ అయ్యే దగ్గర మనము హెవీ వైర్ని వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం 2.0 వైర్ని యూజ్ చేస్తున్నాం కదా ఈ హౌస్ వైరింగ్లో. సో మనము ఎప్పుడైతే మనకి కరెంట్ అనేది ఎంటర్ అవ్వడం జరుగుతుందో అప్పుడు ఆ మెయిన్ వైర్స్ 2.0 కానీ 2.5 కానీ వేసుకోవాలి. సో దట్ మనకి ఏదన్నా హెవీ లోడ్ వేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు ఫ్యూచర్లో. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనం ఫ్యాన్ రెగ్యులేటర్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలని చూస్తున్నాము. ఫ్యాన్ రెగ్యులేటర్కి రెండు వైర్లు ఉంటాయి, అందులో ఏదైనా ఒక వైర్ని ఫ్యాన్ స్విచ్కి కనెక్ట్ చేయాలి, ఇంకొక వైర్ని ఫ్యాన్ నుంచి వచ్చే వైర్కి కనెక్ట్ చేయాలన్నమాట. సో అది నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు మనం ఇండికేటర్కి ఫేస్ కనెక్షన్ ఇచ్చేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు న్యూట్రల్ వైర్ కూడా ఇస్తున్నాం ఇండికేటర్కి. ఇండికేటర్కి డైరెక్ట్ సప్లై వెళ్ళిపోయింది అనమాట, ఎందుకంటే అది 24 hours మనకి ఆన్లోనే ఉంటుంది. ఎందుకంటే మనకి పవర్ సప్లై ఉందా లేదా అనేది మనకు ఆ ఇండికేటర్ ద్వారానే తెలుస్తుంది కాబట్టి. ఇప్పుడు మనము ఆ న్యూట్రల్ వైర్ని ఈ విధంగా కట్టింగ్ బ్లేయర్ పెట్టి ట్విస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే న్యూట్రల్ వైర్ కరెక్ట్గా లేకుంటే మనకి ఆ లూజ్ కాంటాక్ట్ వల్ల మనకి బ్లింక్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా 3-pin సాకెట్లో ఎన్ఎన్ రాసిన దగ్గర మనం న్యూట్రల్ వైర్ని పెట్టాలి, అండ్ ఎల్ఎన్ రాసిన దగ్గర మనము ఫేస్ వైర్ని కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా మీరు న్యూట్రల్ వైర్ని ఏ విధంగా కనెక్ట్ చేసామన్నది. అండ్ ఇప్పుడు మనము 16 amp సాకెట్కి కూడా 2.0 వైర్ని కనెక్ట్ చేసి మనం న్యూట్రల్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఒకసారి గమనించండి, కటింగ్ బ్లేయర్ సహాయంతో మనము ఆ న్యూట్రల్ వైర్ అనేదాన్ని పర్ఫెక్ట్గా ట్విస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎన్ అని కనిపిస్తుంది, సో అక్కడ మనము న్యూట్రల్ వైర్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు మనము 16 amp సాకెట్కి ఫేస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం 2.0 వైర్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే మనం పెట్టుకున్నది హెవీ సాకెట్ అనమాట. సో దట్ మనం వైర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ లోడ్ అనేది మనం ఎంత వేసినా కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. సో ఇప్పుడు మామూలు 6 amp సాకెట్కి కూడా ఫేస్ ఇవ్వడం జరుగుతుంది స్విచ్ ద్వారా.
ఇప్పుడు ఇక్కడ ఇండికేటర్కి మనం న్యూట్రల్ వైర్ కలపడం జరుగుతుంది. సో దట్ మనకి ఇండికేటర్ అనేది 24 అవర్స్ ఆన్లోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వైరింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి, వీడియో పాజ్ చేసుకొని ఏదైనా డౌట్ ఉంటే. ఇప్పుడు మనకి ఈ స్విచ్చెస్ అన్నీ కింది వైపు మనము ఫేస్ కనెక్షన్ ఇచ్చాము, పైన కనిపించే వాటికి ట్యూబ్లైట్ కనెక్షన్ కానీ లైట్ కనెక్షన్ కానీ ఇస్తే మనకి ఆ స్విచ్ వేసినప్పుడు మనకి పవర్ సప్లై వాటికి వెళ్ళి ఆన్ ఆఫ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఒకవేళ ఈ వీడియో మీకు అర్థం కాకుంటే పార్ట్3 వీడియో చూడండి ఫస్ట్, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హౌస్ వైరింగ్లో బోర్డ్ టు బోర్డ్ మనం 2.0 వైర్లని ఏ విధంగా తీసుకోవాలి అండ్ 1.0 వైర్లని మనము ఏ విధంగా తీసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జాన్సన్ కంపెనీకి సంబంధించిన 2.0 వైర్లు అనేవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, రెడ్ అండ్ బ్లాక్ వైర్స్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ వైర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటాయి అనేది చూస్తున్నారు మీరు ఇక్కడ. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది జాన్సన్ కంపెనీకి సంబంధించిన 1.0 స్క్వేర్ బ్లాక్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ వైర్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ వైర్స్ ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటాయనేది. సో ఇప్పుడు మీకు 2.0 అండ్ 1.0 వైర్లని పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను. సో చూడడానికి ఈ విధంగా ఉంటాయి వైర్స్ అనేవి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నది కటన్ స్ప్రింగ్ అంటారనమాట. సో దీని సహాయంతో మనము ప్రతి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి ప్రతి బోర్డుకి వైర్ అనేది లాగడం జరుగుతుంది. సో అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హుక్ అనేది. సో ఈ కటన్ స్ప్రింగ్కి ఒక చివర మనం ఈ హుక్ అనే దాన్ని ఫిట్ చేసుకోవాలి. దీని సహాయంతో మనం వైర్ అనేది పర్ఫెక్ట్గా దానికి చుట్టి వైర్ అనే దాన్ని పైప్లోంచి చాలా ఈజీగా లాగడం జరుగుతుంది. సో అది ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ స్ప్రింగ్ అనేది ఒక 10 మీటర్లు లేదా 15 మీటర్లు ఉంటే సరిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా హుక్ అనేది ఏ విధంగా ఫిట్ చేయాలి అండ్ చూడడానికి ఏ విధంగా ఉంటుందనేది. సో ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా మనము బోర్డులో నుంచి స్ప్రింగ్ని పైకి నెట్టాలి. నెట్టిన తర్వాత జంక్షన్ బాక్స్లోకి స్ప్రింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ జంక్షన్ బాక్స్ నుంచి నెక్స్ట్ మనం ఎటు సైడ్ అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నామో అటువైపు ఆ స్ప్రింగ్ని మనము కొంచెం నెట్టడం ద్వారా ఆ స్ప్రింగ్ అనేది ఆ వైపుకి వెళ్ళిపోతుంది. సో వీడియోలో చూపించే విధంగా మనం స్ప్రింగ్ని కింద నుంచి నెడుతుంటే అది డైరెక్ట్గా మనకి నెక్స్ట్ జంక్షన్ బాక్స్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి మనము ఆ డీపీ బాక్స్ మనకి దగ్గరలోనే ఉండడం జరిగింది. సో ఆ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోకి మనం స్ప్రింగ్ని పెట్టడం జరుగుతుంది. సో ఈ వీడియోలో చూపించే విధంగా మనం స్ప్రింగ్ని తీసి కొంచెం ఏ వైపు వెళ్ళాలో ఆ వైపు మనం పెట్టడం ద్వారా ఆ స్ప్రింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు డీపీ బాక్స్లోకి స్ప్రింగ్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మీరు వైర్కి ఉన్న స్లీవ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. సో అక్కడ మీరు ఎన్ని వైర్లు అయితే పంపించాలనుకుంటున్నారో అన్ని వైర్లని ఈ విధంగా స్లీవ్ తీసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ట్విస్ట్ చేసుకోండి. ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సో ఈ విధంగా ఉంటుంది. ట్విస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హుక్ కనిపిస్తుంది కదా స్ప్రింగ్ది, ఆ హుక్లో ఈ వైర్ మీరు ఏదైతే ట్విస్ట్ చేసుకున్నారో ఆ వైర్ను తీసుకొని వీడియోలో చూపించే విధంగా మీరు ఆ ట్విస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం స్ప్రింగ్ ఎక్కడి నుంచి అయితే పంపించామో అక్కడ నుంచి స్ప్రింగ్ని వెనక్కి లాగడం జరుగుతుంది. సో వెనక్కి లాగేటప్పుడు ఆటోమేటిక్గా మనము ఏవైతే వైర్లను పెట్టామో ఆ వైర్లు అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు జంక్షన్ డీపీ బాక్స్లో నుంచి జంక్షన్ బాక్స్లో నుంచి ఏ విధంగా వెళ్తున్నాయనేది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వైర్ బండిల్స్లో నుంచి వైర్ అనేది ఏ విధంగా ఆ డీపీ బాక్స్కి డీపీ బాక్స్ నుంచి మనం ఎక్కడైతే బోర్డు పెట్టామో సో ఆ బోర్డులోకి ఏ విధంగా వెళ్తుందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనం స్ప్రింగ్ లాగడం జరిగింది. సో ఇప్పుడు వైర్ అనేది ఆ స్ప్రింగ్ ద్వారా మనకి బయటికి రావడం జరిగింది. సో ఇది టీవీ బోర్డు, ఫిట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నది పవర్ బోర్డు అనమాట. సో మిక్సీ పాయింట్లు అండ్ గ్రైండర్ పాయింట్ ఏదైనా పెట్టుకోవడానికి ఆ బోర్డు అనేది ఇచ్చాము. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్ప్రింగ్ అనేది ఏ విధంగా మనం నెట్టడం జరుగుతుంది అనేది జంక్షన్ బాక్స్లోకి వచ్చింది. అండ్ జంక్షన్ బాక్స్లోకి వచ్చిన తర్వాత పైప్ చూస్తున్నారు కదా మీరు ఎలా ఉందో బెండ్ అనేది. సో ఆ బెండ్లో నుంచి పైప్ అనేది మనకి ఈ జంక్షన్ బాక్స్లోకి వచ్చింది. సో ఈ జంక్షన్ బాక్స్ కిందే మనకి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఉండడం జరిగింది. సో ఆ స్ప్రింగ్ని కొంచెం బయటికి తీసి ఆ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లో నుంచి మనం చేతితోటి కొంచెం కిందికంటే మనకి స్ప్రింగ్ అనేది కిందికి రావడం జరిగింది. సో ఇప్పుడు సేమ్ సో ఇందాక చేసిన విధంగానే వైర్ అనే దాన్ని స్లీవ్ తీసుకొని ఈ విధంగా హుక్ అనేది ట్విస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఆ సేమ్ ఆ స్ప్రింగ్ని మనం ఎక్కడి నుంచి అయితే పెట్టామో అక్కడి నుంచి వెనక్కి లాగడం ద్వారా ఈ వైర్ అనేది మనకు ఆ పైప్లో నుంచి పర్ఫెక్ట్గా బోర్డులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది.
సో అదే విధంగా అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడండి, పైపు చూడండి అక్కడ ఒక బెండ్ ఉంది, దాని తర్వాత నెక్స్ట్ మనకి జంక్షన్ బాక్స్ ఉంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు స్ప్రింగ్ లాగడం ద్వారా మనకి వైర్ అనేది ఏ విధంగా చాలా సింపుల్గా బయటికి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకొక బోర్డు ఉంది ఫ్రెండ్స్, ఈ బోర్డులో కూడా డైరెక్ట్ స్ప్రింగ్ ఎక్కిచ్చేసాను నేను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జంక్షన్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి. మీరు వీలైనన్ని జంక్షన్ బాక్సెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే డైరెక్ట్ పైపులు వేసేయడం వల్ల మీకు వైర్ అనేది ఈజీగా రాదనమాట. సో ఏదన్నా మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినా కూడా రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది జంక్షన్ బాక్సెస్ ఉంటే మీకు. సో ఇక్కడ మీరు చూస్తున్న విధంగా మనము సేమ్ వైర్ని హుక్కి తగిలించాము, అండ్ ఇప్పుడు మనం స్ప్రింగ్ని బ్యాక్ సైడ్ లాగుతున్నాము. సో ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా మనకి ఎన్ని బోర్డులు ఉన్నా కూడా వైర్ అనేది ఈ విధంగా బోర్డ్ టు బోర్డ్ లాక్కోవాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వైర్ అనేది ఈ బోర్డుకి కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మీరు మొత్తం మూడు బోర్డులను చూసారు వైర్ అనేది ఏ విధంగా లాగాలన్నది. ఈ మూడు బోర్డులకి సంబంధించిన 2.0 వైర్లు అనేవి మనము ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా పైపుల ద్వారా అన్ని బోర్డులకు సంబంధించిన వైర్లని మనము డిస్ట్రిబ్యూషన్ బాక్స్ వరకు తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఆ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోనే మనకి ఐసోలేటర్ వస్తుంది, అండ్ దాంతోపాటు ప్రతి బోర్డుకి సంబంధించిన ఎంసీబీ రావడం జరుగుతుంది. సో డిస్ట్రిబ్యూషన్ బాక్స్లో ఐసోలేటర్ అండ్ ఎంసీబీలని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తోటి మీకు ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో చూడడం ద్వారా మీకు డిస్ట్రిబ్యూషన్ వైరింగ్ ఏ విధంగా చేయాలనేది అర్థమవుతుంది. ఇంకా మనకి ఫ్యాన్ పాయింట్ అండ్ లైట్ పాయింట్స్ ఉంటాయి. సో వాటిలో నుంచి కూడా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా స్ప్రింగ్ వేసుకొని మనకి ఏ బోర్డులోకి అయితే కావాలో ఆ బోర్డులోకి వైర్ని లాగడం జరుగుతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు వైరింగ్ అంతా స్ప్రింగ్ సహాయంతో చాలా ఈజీగా బోర్డ్ టు బోర్డ్ అనేది గుంజడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ గురించి నేర్చుకుందాం. దాంట్లో ఇది మీరు చూస్తున్నది పార్ట్ 6 వీడియో. ఈరోజు వీడియోలో మనం స్విచ్ బోర్డులకి లైట్ పాయింట్ అండ్ ఫ్యాన్ పాయింట్లను ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఈరోజు వీడియోలో ఫుల్ డీటెయిల్స్తో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్న విధంగా మనము స్విచ్ బోర్డులోకి వచ్చిన న్యూట్రల్ వైర్స్ అన్నిటినీ ఒక సైడ్కి అనుకొని నీట్గా ప్లాస్టర్ తోటి మనం టేపింగ్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనకి వైరింగ్ అనేది చాలా నీట్గా కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం న్యూట్రల్ వైర్స్ అన్నిటికీ స్లీవ్ తీయడం జరుగుతుంది. వీడియోలో చూపించే విధంగా అన్ని న్యూట్రల్ వైర్స్కి వైర్ కట్టర్ సహాయంతో స్లీవ్ తీయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం న్యూట్రల్ వైర్స్ అన్నింటినీ వీడియోలో చూపించే విధంగా ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకున్న తర్వాతకి మనకి ఆ స్విచ్ బోర్డులో నుంచి వచ్చిన న్యూట్రల్ వైర్ని కూడా కట్టింగ్ బ్లేడ్ సహాయంతో వీడియోలో చూపించిన విధంగా మనము చాలా జాగ్రత్తగా ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసిన తర్వాత ఇన్సులేషన్ టేప్ తీసుకొని దాని చుట్టూ మనము పర్ఫెక్ట్గా చుట్టేయాలన్నమాట. ఎటువంటి షాక్ అనేది తగలకుండా పర్ఫెక్ట్గా టేపింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి వచ్చిన ఫేస్ వైర్ అనమాట. సో డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఈ బోర్డులోకి ఒక వైర్ వచ్చింది, ఈ బోర్డు నుంచి ఇంకొక బోర్డులోకి వెళ్ళడం జరిగింది. సో ఆ వైర్లని మనం ఇప్పుడు స్విచ్ బోర్డుకి సంబంధించిన వైర్ని కలిపి లూపింగ్ చేయడం జరుగుతుంది. కటింగ్ బ్లేడ్ సహాయంతో టైట్గా లూప్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేస్తే మనకి ఫ్యూచర్లో లూజ్ కనెక్షన్ అనేది లేకుండా ఉంటుంది. లూపింగ్ చేసిన తర్వాతకి మనము నీట్గా ఇన్సులేషన్ టేప్ తోటి వీడియోలో చూపించిన విధంగా టేపింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ వైర్ అనేది న్యూట్రల్ వైరు, రెడ్ కలర్ వైర్ అనేది ఫేస్ వైరు. ఇప్పుడు మీరు చూస్తున్న వైర్లు అనేవి స్విచ్ కంట్రోల్ వైర్స్ అనమాట. ట్యూబ్లైట్కి సంబంధించినవి, ఫ్యాన్కి సంబంధించినవి అండ్ బెడ్ లైట్కి సంబంధించిన వైర్లు. సో ఈ వైర్లని మనం ట్విస్ట్ చేసుకుంటే మనకి స్విచ్లో ఫిట్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఫిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్యాన్ రెగ్యులేటర్ వైర్ ఈ విధంగా కనెక్ట్ చేయాలి. మీకు దీని గురించి ఇన్డెప్త్గా నాలెడ్జ్ కావాలంటే పార్ట్ 3 వీడియోని చూడండి. సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా పనిచేస్తుంది అనేది. ఫ్యాన్ వైర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత టేపింగ్ చేసుకోవాలి నీట్గా వీడియోలో చూపించిన విధంగా. ఒకవేళ మీకు స్విచ్ కనెక్షన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలి అనేది అర్థం కాకుంటే మీరు పార్ట్ 3 వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే మనకు ఒక స్విచ్ కనిపిస్తుంది. సో ఈ స్విచ్లో కింది వైపు మనం మీటర్ దగ్గర నుంచి వచ్చే ఫేస్ వైర్ని స్విచ్కి కనెక్ట్ చేయాలి. పైవైపు మనం లైట్కి కానీ ఫ్యాన్కి కానీ దేనికైతే కనెక్ట్ చేయాలనుకుంటామో స్విచ్కి పైవైపు కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను ట్యూబ్లైట్ వైర్ని స్విచ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో. ఈ బోర్డులో ఉన్న అన్ని స్విచ్స్కి ఆల్రెడీ ఫేస్ వైర్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం స్విచ్కి పైవైపు ఉన్న టెర్మినల్లో ట్యూబ్లైట్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది చూద్దాం. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యూబ్లైట్ కనెక్షన్ అనేది
స్విచ్కి పై వైపు ఇచ్చేయాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ స్విచ్కి మనము ట్యూబ్లైట్ కాకుండా ఎక్స్ట్రా లైట్ పాయింట్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బెడ్ లైట్కి సంబంధించిన కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో కనెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి బోర్డు అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనము ఫేస్ వైర్ని అండ్ న్యూట్రల్ వైర్ని వీడియోలో చూపించే విధంగా పైప్ లోపలికి నెట్టుకోవడం ద్వారా బోర్డు అనేది మనకి చాలా ఈజీగా ఫిట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి 4 స్క్రూస్ ఉంటాయి బోర్డుకి సంబంధించి. సో ఆ స్క్రూస్ని మనము ఫస్ట్ ఆపోజిట్ సైడు ఫిట్ చేసుకోవడం ద్వారా మనకి బోర్డు అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం జరుగుతుంది. సో 4 మూలల పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో వీడియోలో చూపించే విధంగా మనం బోర్డుని స్క్రూస్ సహాయంతో ఫిట్ చేసుకోవాలి. సో బోర్డ్ని ఫిట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ స్క్రూస్ అనేవి కనిపించకుండా ఉండడానికి క్యాప్స్ ఇస్తారనమాట బోర్డు పైన. సో ఆ క్యాప్స్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు మీరు. సో వీటిని పెట్టడం ద్వారా మనకి చూడడానికి లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో క్లిప్స్ పెట్టిన తర్వాత బోర్డు మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం పవర్ బోర్డ్ అనేది కనెక్ట్ చేద్దాము. సో ఈ బోర్డ్ని మనము మిక్సీస్ కానీ గ్రైండర్స్ కానీ వాడడానికి యూస్ చేస్తామన్నమాట. ఇది మనం వంటగదిలో ఈ బోర్డ్స్ని ఎక్కువ యూజ్ చేస్తాము. ఆ బోర్డు కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్ బోర్డు దగ్గర నుంచి మనకి ఫేస్ వైర్స్ అనేది ఈ బోర్డు దాకా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఆ ఫేస్ వైర్స్ అన్నిటినీ కటింగ్ బ్లేడ్ సహాయంతో లూప్ చేయడం జరుగుతుంది. టైట్గా లూప్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం న్యూట్రల్ వైర్ని కూడా స్లీవ్ తీసుకొని కటింగ్ బ్లేడ్ సహాయంతో లూప్ చేసుకోవడం జరుగుతుంది. లూపింగ్ చేసిన తర్వాత మనము ఇన్సులేషన్ టేప్ తీసుకొని పర్ఫెక్ట్గా టేపింగ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ మనకి ఫేస్ వైర్కి కూడా టేప్ అనేది నీట్గా వేసుకోవడం జరుగుతుంది ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా. సో ఇప్పుడు మనము ఆ పవర్ బోర్డులో నుంచి వచ్చిన న్యూట్రల్ వైర్ని మనకి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర నుంచి వచ్చిన న్యూట్రల్ వైర్ని వీడియోలో చూపించే విధంగా లూప్ చేసుకొని ఆ లూప్ చేసుకున్న వైర్ని మనము ఈ 3-pin సాకెట్కి కనెక్ట్ చేయాలన్నమాట. సో దట్ మనకి పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూషన్లో నుంచి వచ్చిన ఫేస్ వైర్ని తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఒక స్విచ్లో మనం కనెక్ట్ చేయాలి. సో దట్ మనకి పవర్ అనేది ఎక్కడ కూడా ఫ్లక్చువేషన్ ఉండదు, ఏ లోడ్ వేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వీడియోలో చూపించే విధంగా ఫేస్ వైర్ని అండ్ న్యూట్రల్ వైర్ని ఈ పైప్లోకి పెట్టడం ద్వారా మనకి బోర్డు అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మనకి 4 స్క్రూస్ వస్తాయి పవర్ బోర్డుకి కూడా. సో ఆ 4 స్క్రూస్ని ఫస్ట్ ఆపోజిట్ స్క్రూస్ని మనం ఫిట్ చేసుకోవడం ద్వారా బోర్డు అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. అండ్ మిగిలిన రిమైనింగ్ స్క్రూస్ని కూడా ఏ విధంగా ఫిట్ చేయాలనేది వీడియోలో మీరు చూడొచ్చు. సో ఈ బోర్డుకి కూడా పైన క్యాప్స్ అనేవి వస్తాయి అన్నమాట స్క్రూస్ కనిపించకుండా. సో ఆ క్యాప్స్ని ఏ విధంగా ఫిట్ చేయాలి, ఫిట్ చేసిన తర్వాత ఆ లుక్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో. సో క్యాప్స్ ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ బోర్డు చూడడానికి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హౌస్ వైరింగ్లో డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఏ విధంగా ఫిట్ చేయాలి, దాంట్లో ఐసోలేటర్ని ఏ విధంగా మనం కనెక్ట్ చేయాలి అండ్ MCBs ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే లోడ్ వైర్స్ అని రాస్తుంది కదా, సో వాటిని మనము ఐసోలేటర్కి కనెక్ట్ చేయాలి. సో అదేవిధంగా అనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోకి వచ్చిన న్యూట్రల్ వైర్స్ అన్నింటినీ కలిపి లూప్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా లూప్ చేయాలనేది ఇప్పుడు మీరు వీడియోలో గమనించవచ్చు. కటింగ్ బ్లేడ్ సహాయంతో పర్ఫెక్ట్గా లూప్ చేసుకోవాలి. సో దట్ మనకి వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అనేది రాకుండా ఉంటుంది. లూప్ చేసుకున్న తర్వాత ఇన్సులేషన్ టేప్ని ఉపయోగించి పర్ఫెక్ట్గా టేపింగ్ చేసుకోవాలి మనకి ఎటువంటి ఎలక్ట్రికల్ షాక్ అనేది తగలకుండా. ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీ బోర్డుకి సంబంధించిన వైర్ అండ్ బెడ్రూమ్కి సంబంధించిన వైర్లని మనము ఒక MCBకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసమని మనం ఆ 2 వైర్లని కలిపి లూప్ చేయడం జరుగుతుంది. కటింగ్ బ్లేడ్ సహాయంతో చాలా టైట్గా లూప్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నది 2-pole ఐసోలేటర్. ఈ 2-pole ఐసోలేటర్ సహాయంతో మనము మీటర్ దగ్గర నుంచి వచ్చిన వైర్లని MCBకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 3-pole ఐసోలేటర్. ఈ 3-pole ఐసోలేటర్ని మనము ఓన్లీ 3-phase సప్లై ఉన్న చోట మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 4-pole ఐసోలేటర్. ఈ 4-pole ఐసోలేటర్ని 3-phase సప్లై విత్ న్యూట్రల్ ఉన్న దగ్గర మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 2-pole RCCB. ఈ RCCB అనేది హ్యూమన్ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తారు. ఎప్పుడైనా షాక్ కొట్టినప్పుడు మనల్ని ఇది షాక్ నుంచి రక్షిస్తుంది.
ఇప్పుడు మీరు చూస్తున్నది 4 పోల్ RCCB. ఇది 3 ఫేజ్ సప్లై ఉన్న దగ్గర మనం వాడతాము. ఇది కూడా మనకి షాక్ కొట్టినప్పుడు మనల్ని రక్షిస్తుంది. ఫ్రెండ్స్, అప్కమింగ్ వీడియోస్లో నేను ఐసోలేటర్ గురించి, MCB గురించి, RCCB గురించి ఫుల్ డీటెయిల్డ్ వీడియో చేస్తాను. మీరు దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది 2 పోల్ ఐసోలేటర్. ఈ 2 పోల్ ఐసోలేటర్కి కింది వైపు మీటర్ నుంచి వచ్చిన ఫేస్ అండ్ న్యూట్రల్ వైర్లను కనెక్ట్ చేయాలి. అండ్ పై వైపు లోడ్ వైర్లు కనెక్ట్ చేయాలి, అంటే MCBకి వెళ్ళే వైర్లని మనం కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం మీటర్ దగ్గర నుంచి వచ్చే వైర్లని రైట్ సైడ్ ఫేస్ వైర్ కనెక్ట్ చేయాలి, అండ్ లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ వైర్ని కనెక్ట్ చేయాలి. అదే విధంగా అనేది ఇప్పుడు మీరు వీడియోలో గమనించవచ్చు. అండ్ ఇప్పుడు మనము ఐసోలేటర్ నుంచి తీసుకునే అవుట్పుట్ వైర్లని రైట్ సైడ్ ఫేస్ వైర్ ఇవ్వాలి, లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ వైర్ ఇవ్వాలి. ఈ వైర్లు అనేవి మనకి MCBకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కనెక్షన్స్ అనేవి క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాను, ఒకసారి మీరు దాన్ని చూడండి. సో ఇందాక చెప్పిన విధంగా మీటర్ దగ్గర నుంచి వచ్చిన వైర్లని మనము ఐసోలేటర్కి కింది వైపు కనెక్ట్ చేయాలి. అదేవిధంగా అనేది ఇప్పుడు చూద్దాం. సో రైట్ సైడ్ ఫేస్ వైర్ని కనెక్ట్ చేసి స్క్రూ డ్రైవర్ సహాయంతో ఫుల్ టైట్ చేయాలి. అండ్ లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ వైర్ని పెట్టి స్క్రూ డ్రైవర్ సహాయంతో ఫుల్ టైట్గా స్క్రూని ఫిట్ చేయాలి. సో ఇప్పుడు మనము ఒక రెడ్ కలర్ వైర్ని తీసుకొని ఆ రెడ్ కలర్ వైర్ని ఐసోలేటర్కి పైవైపు కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెడ్ కలర్ వైర్ని మనము MCBకి ఇన్పుట్ లాగా మనము ఈ రెడ్ కలర్ వైర్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్ని MCBs యూజ్ చేస్తే అన్ని MCBs లూప్ చేసుకొని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఇందాక లూప్ చేసుకున్న న్యూట్రల్ వైర్స్ అన్నిటిని ఐసోలేటర్ పై భాగంలో లెఫ్ట్ సైడ్ మనం కనెక్ట్ చేసేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఈ రెడ్ కలర్ వైర్స్ని ఈ విధంగా లూప్ చేసుకోవాలి. లూప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడడానికి మీకు. సో ఈ లూప్ చేసుకున్న వైర్లని మనము ఎన్ని MCBs ఉంటే అన్ని MCBకి ఇన్పుట్ సెక్షన్లో ఇవ్వాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కింది వైపు ఫేస్ వైరు, పైవైపు లోడ్ వైరు. సో మీకు MCB వైర్స్ని ఏ విధంగా లూప్ చేయాలి అండ్ కనెక్ట్ చేయాలి అనేది ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్లో కనిపిస్తుంది, ఒకసారి గమనించండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా మనం ఇందాక లూప్ చేసుకున్న వైర్ని MCBకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. స్క్రూ డ్రైవర్ సహాయంతో చాలా టైట్గా ఫిట్ చేయాలి. అండ్ ఇంకొక MCBకి ఆ లూప్ చేసుకున్న వైర్ని ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. ఈ MCBకి కనెక్ట్ చేసేటప్పుడు స్క్రూస్ని చాలా టైట్గా ఫిట్ చేయాలి, సో దట్ మనకి లూజ్ కాంటాక్ట్ అనేది ఉండదు. MCBకి వెనక వైపు మనకి ఇలా వీడియోలో చూపించే విధంగా క్లిప్స్ ఉంటాయి. సో ఈ క్లిప్స్ని మనము పైకి అనుకోవాలన్నమాట. ఇది మనకి ఆ DP బాక్స్లో పెట్టినప్పుడు ఒక లాక్ లాగా పనిచేస్తుంది. ఐసోలేటర్కి కూడా లాక్ ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఫిట్ చేయాలనేది చూద్దాం. సో వీడియోలో చూపించే విధంగా మనము ఐసోలేటర్ని DP బాక్స్లో అక్కడ ఒక ఛానల్ ఇస్తారు, ఆ ఛానల్ దగ్గర పెట్టుకొని ఆ పైన ఇచ్చిన లాక్ని ప్రెస్ చేసేస్తే మనకి ఐసోలేటర్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఒక MCBకి టీవీ రూమ్కి అండ్ బెడ్రూమ్కి సంబంధించిన వైర్లని కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో కనెక్ట్ చేసిన వెంటనే మనము ఆ MCBని కూడా DP బాక్స్లో లాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గమనించండి ఏ విధంగా లాక్ చేస్తున్నాం అనేది. సో ఇంకొక MCBకి మనము పవర్ బోర్డ్ కనెక్షన్ ఇస్తున్నాము. సో ఆ పవర్ బోర్డుకి మనము మిక్సీలు కానీ గ్రైండర్లు కానీ కనెక్ట్ చేసుకుంటాము. సో దానికోసం సపరేట్గా ఒక MCB వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ MCBని ఏ విధంగా ఆ DP బాక్స్లో ఫిట్ చేస్తున్నాం అనేది ఇక్కడ మీరు మెకానిజం చూడొచ్చు. సో మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా MCB అనేది అక్కడ కూర్చోవడం జరుగుతుంది. అది అలా కూర్చున్న తర్వాత మనకి పైన ఇందాక చూపించిన లాక్ని ప్రెస్ చేయడం ద్వారా ఆ MCB అనేది పర్ఫెక్ట్గా దాని పొజిషన్లో ఉంటుంది, అటు ఇటు కదలకుండా మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు DP బాక్స్లో ఐసోలేటర్ అండ్ 2 MCBలు ఏ విధంగా ఫిట్ అయ్యాయనేది. సో ఫస్ట్ మనము దీనికి మీటర్ దగ్గర నుంచి వచ్చే వైర్లని మనం ఐసోలేటర్కి ఇచ్చాము. ఐసోలేటర్ నుంచి వచ్చే న్యూట్రల్ వైర్ని డైరెక్ట్గా ఇంటి మొత్తానికి సంబంధించిన న్యూట్రల్ వైర్లకి కనెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాతకి ఐసోలేటర్ నుంచి వచ్చే ఫేస్ వైర్ని మనం MCBలకి ఇన్పుట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత MCBల నుంచి వచ్చే అవుట్పుట్ వైర్లని మనము ఇంట్లో ఉన్న లోడ్కి కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనము DP బాక్స్ యొక్క క్యాప్ని ఏ విధంగా ఫిట్ చేయాలన్నది ఇప్పుడు మీరు చూస్తున్నారు. క్యాప్ ఫిట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఐసోలేటర్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఐసోలేటర్ని ఆఫ్ చేస్తున్నాను. సో చూడడానికి ఈ విధంగా ఉంటుంది.
ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపించే విధంగా నేను గ్రౌండ్ వైర్ని ఎక్కడ కనెక్ట్ చేయాలి అండ్ న్యూట్రల్ వైర్ని ఎక్కడ కనెక్ట్ చేయాలని చూపిస్తున్నాను. బట్ ఈ హౌస్ వైరింగ్లో నేను వాటిని యూజ్ చేయలేదు కాబట్టి కనెక్ట్ చేసి మీకు వీడియో చూపించలేదు. నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను కంప్లీట్గా డిపి బాక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోలో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎల్ఈడి ట్యూబ్ లైట్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది నేర్చుకుందాం. ఈ వీడియో హౌస్ వైరింగ్ పార్ట్ 8 వీడియో. దీనికన్నా ముందు హౌస్ వైరింగ్కి సంబంధించి 7 వీడియోలు చేయడం జరిగింది. వాటి లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వాటన్నింటిని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఎల్ఈడి ట్యూబ్ లైటు క్రాంప్టన్ కంపెనీకి సంబంధించింది తీసుకోవడం జరిగింది. అది ఏ విధంగా కనిపిస్తుంది అనేది మీకు ఇక్కడ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ట్యూబ్ లైట్ని ఎక్కడైతే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాతకి మనము డ్రిల్లింగ్ మెషిన్ సహాయంతో అక్కడ 2 హోల్స్ వేసుకోవాలి. డ్రిల్లింగ్ మెషిన్ తోటి హోల్స్ వేసేటప్పుడు కరెక్ట్గా లెవెల్ చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఒకవేళ మిస్టేక్ అయితే మనకి చూడడానికి వర్క్ అనేది నీట్గా ఉండదు. సో మెషిన్తో వర్క్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూపించే విధంగా చెక్క ముక్కలు తీసుకొని మనం డ్రిల్ చేసిన హోల్లో ఆ చెక్క ముక్కల్ని ఉంచి సుత్తి తీసుకొని సుత్తి సహాయంతో మనం ఆ చెక్క ముక్కలు అనే వాటిని గోడలో కొట్టడం జరుగుతుంది. సో అదేవిధంగా అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చు. మీలో ఎవరైనా డ్రిల్లింగ్ మెషిన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే హౌస్ వైరింగ్ పార్ట్ 2 వీడియో చేయడం జరిగింది. దానికోసం నేను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి ఆ వీడియో చూడొచ్చు. ఎల్ఈడి ట్యూబ్ లైట్తో పాటు మనకి 2 క్లాంప్స్ రావడం జరుగుతుంది. ఆ క్లాంప్స్ని ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మనము ఆ బ్లాక్ స్క్రూ సహాయంతో ఫిట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో క్లియర్గా. స్క్రూడ్రైవర్ సహాయంతో మనము మార్క్ చేసుకున్న దగ్గర క్లాంప్ని ఫిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు సెకండ్ క్లాంప్ని ఫిట్ చేస్తున్నాము. ఈ క్లాంప్ అనే దాన్ని కొంచెం లూజ్గా ఫిట్ చేయాలి, మరీ టైట్గా ఫిట్ చేయకూడదు. సో క్లాంప్ ఫిట్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. ఆ 2 క్లాంపులని ఫిట్ చేసిన తర్వాత ట్యూబ్ లైట్ని మనం నిదానంగా ప్రెస్ చేస్తే ఆ క్లాంప్స్లో ఈ ట్యూబ్ లైట్ అనేది లాక్ అవ్వడం జరుగుతుంది. సో ఆ లాక్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. 2 క్లాంప్స్లో పర్ఫెక్ట్గా కూర్చోవడం జరిగింది. ట్యూబ్ లైట్ని ఒకసారి లాగి చూసినట్లయితే పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ట్యూబ్ లైట్కి పవర్ సప్లై ఇవ్వడానికి ఫేస్ న్యూట్రల్ వైర్లని తీసుకోవడం జరిగింది. వీడియోలో చూపించిన విధంగా ఆ వైర్లకి ఇన్సులేషన్ తీసుకోవాలి. ఇన్సులేషన్ తీసుకున్న తర్వాత ట్యూబ్ లైట్కి 2 వైర్లు వస్తాయన్నమాట. ఆ 2 వైర్లకి మనం తీసుకున్న వైర్లని కనెక్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా ట్విస్ట్ చేసుకోవడం ద్వారా మనకి లూజ్ కాంటాక్ట్ అనేది ఉండదు. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఇన్సులేషన్ టేప్ తీసుకొని పర్ఫెక్ట్గా టేపింగ్ చేసుకోవాలి. అదే విధంగా అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు డెమో చూపిస్తున్నా కాబట్టి ఈ విధంగా ఆ వైర్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇంట్లో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీకు సీలింగ్ రోజ్ అనేది ఉంటుంది. సో ఆ సీలింగ్ రోజ్లో ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. మీకు ట్యూబ్ లైట్ అనేది ఆన్ చేసిన తర్వాత చూడడానికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు గమనించవచ్చు వీడియోలో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సీలింగ్ రోజ్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది నేర్చుకుందాం. ఈ సీలింగ్ రోజ్ అనేది మనకి స్విచ్ బోర్డ్ నుంచి వచ్చే ఫేస్ న్యూట్రల్ వైర్లని ట్యూబ్ లైట్కి కానీ ఫ్యాన్కి కానీ కనెక్ట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. సో దాన్ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. జంక్షన్ బాక్స్ పైన వీడియోలో చూపించే వైట్ ప్లేట్ అనేది ఫిట్ చేయాలి. ఆ వైట్ ప్లేట్ ఫిట్ చేసిన తర్వాత మనకి జంక్షన్ బాక్స్లో నుంచి వచ్చే ఫేస్ న్యూట్రల్ వైర్లని ఈ వైట్ ప్లేట్ సెంటర్లో 2 హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ నుంచి బయటికి తీసిన తర్వాత మనం ఆ వైట్ ప్లేట్ని ఫిట్ చేసుకోవాలి టైట్గా. ఇప్పుడు ఆ ఫేస్ అండ్ న్యూట్రల్ వైర్స్కి ఇన్సులేషన్ తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇన్సులేషన్ తీసుకున్న తర్వాత ఆ వైర్స్ని ట్విస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది సీలింగ్ రోజ్ యొక్క బేస్ ప్లేట్. దీనికే మనం స్విచ్ బోర్డ్ నుంచి వచ్చిన వైర్లని మరియు ట్యూబ్ లైట్కి కానీ ఫ్యాన్కి కానీ కనెక్ట్ చేయాల్సిన వైర్లని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అది ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది మీరు వీడియోలో గమనించవచ్చు. మనకి జంక్షన్ బాక్స్లో నుంచి వచ్చిన వైర్లని ఈ బేస్ ప్లేట్ కింది వైపు నుంచి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒక్కదానికి ఫేస్ కనెక్ట్ చేయాలి, ఇంకో దానికి న్యూట్రల్ కనెక్ట్ చేయాలి. అదే విధంగా అనేది ఇప్పుడు మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత మనము బ్లాక్ స్క్రూస్ని యూస్ చేసి ఆ జంక్షన్ బాక్స్కి ఈ సీలింగ్ రోజ్ అనేదాన్ని మనము టైట్గా ఫిట్ చేయడం జరుగుతుంది. ఫిట్ చేసిన తర్వాత సీలింగ్ రోజ్ యొక్క క్యాప్ పెడితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము ట్యూబ్ లైట్ వైర్లని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సీలింగ్ రోజ్ క్యాప్లోంచి ఇన్సర్ట్ చేసి
ఈ వైర్లని కొంచెం బెండ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా సీలింగ్ రోస్లో మనం స్క్రూస్ ఓపెన్ చేసుకొని ఫేస్ వైర్ ఫేస్కి న్యూట్రల్ వైర్ న్యూట్రల్కి కనెక్ట్ చేసుకోవాలి ట్యూబ్లైట్ వైర్స్ కానీ ఫ్యాన్ వైర్స్ని కానీ కనెక్ట్ చేసిన తర్వాత ఈ సీలింగ్ రోస్ యొక్క క్యాప్ని వీడియోలో చూపించిన విధంగా ఫిట్ చేయాలి ఇప్పుడు మీరు ఒకవేళ హోల్డర్ కనెక్ట్ చేయాలనుకోండి సేమ్ అదే విధంగా సీలింగ్ రోస్ ప్లేస్లో హోల్డర్ని కనెక్ట్ చేయాలి హోల్డర్ కి బ్యాక్ సైడ్ ఫేస్ అండ్ న్యూట్రల్ వైర్లని కనెక్ట్ చేయాలి మనం టెస్టర్ సహాయంతో స్క్రూస్ ని ఓపెన్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా న్యూట్రల్ వైర్ ని అండ్ ఫేస్ వైర్ ని కనెక్ట్ చేసుకోవాలి హోల్డర్ కి కనెక్ట్ చేసుకున్న తర్వాత లైట్ ని పెట్టినట్లయితే పర్ఫెక్ట్ గా వెలగడం జరుగుతుంది ఒకవేళ మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి ఏ విధంగా హోల్డర్ కనెక్ట్ చేయాలి అంటే హౌస్ వైరింగ్ పార్ట్ 3 వీడియో చూడండి సో దట్ మీకు క్లియర్ గా అర్థం అవడం జరుగుతుంది ఇప్పుడు వీడియోలో గమనించినట్లయితే హోల్డర్ అండ్ సీలింగ్ రోస్ ని పక్క పక్కన పెట్టడం జరిగింది ఫిట్ చేసిన తర్వాత ఏ విధంగా కనిపిస్తాయి అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం సీలింగ్ ఫ్యాన్ ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది నేర్చుకుందాం సో ఈ వీడియో కన్నా ముందు హౌస్ వైరింగ్ కి సంబంధించి 8 వీడియోలు చేయడం జరిగింది సో వాటన్నింటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పైన ఐకార్డ్లో ఇస్తాను సో మీరు ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఈ వీడియో చూడండి సో దట్ మీకు హౌస్ వైరింగ్ ఏ విధంగా చేయాలనేది కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది ఇప్పుడు మనం కొత్త ఫ్యాన్ ని అన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది యాక్టివా కంపెనీకి సంబంధించిన ఫ్యాన్ వైట్ కలర్ ఫ్యాన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు అది ఏ విధంగా ఉంది అనేది మీరు వీడియోలో గమనించవచ్చు ఈ ఫ్యాన్ ని ఫ్లిప్కార్ట్ లో తీసుకోవడం జరిగింది 900 రూపాయలు అలా ఉంది దీని ప్రైస్ సో 900 రూపాయలకి ఈ ఫ్యాన్ అనేది చాలా బాగుందని చెప్పొచ్చు మీరు ఎవరైనా లో బడ్జెట్ లో ఒక మంచి ఫ్యాన్ తీసుకోవాలనుకుంటే దీన్ని తప్పకుండా ట్రై చేయొచ్చు స్పీడ్ కూడా చాలా బాగా తిరుగుతుంది సో తప్పకుండా ఈ ఫ్యాన్ ని తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్యాన్ క్లాంప్ సెట్ దీన్ని యూజ్ చేసి మనం ఫ్యాన్ ని స్లాబ్ కి గానీ రేకుల షెడ్ కి కానీ ఫిట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ 2 కప్స్ ఇవ్వడం జరిగింది ఈ కప్స్ మనకి ఫ్యాన్ లో డస్ట్ గానీ వాటర్ గానీ పడకుండా ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ దాని తర్వాత ఫ్యాన్ బ్లేడ్స్ వచ్చాయి దాని తర్వాత మనకి వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చారు కంపెనీ వాళ్ళు ఫ్యాన్ బాడీ కవర్ తీసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే యాక్టివా కంపెనీకి సంబంధించిన లోగో ఉంది కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి కంపెనీకి సంబంధించి ఇప్పుడు మీరు చూసుకుంటున్నట్లయితే ఇది మనకి ఫ్యాన్ యొక్క పవర్ రేటింగ్స్ ఉన్నాయి 5-స్టార్ రేటింగ్ తోటి ఉంది అండ్ కంపెనీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఫ్యాన్ కింది వైపు మనం చూసుకుంటే డిజైన్ అనేది ఈ విధంగా ఉంది వైట్ కలర్లో చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్యాన్ యొక్క కనెక్షన్స్ ఈ కనెక్షన్స్ గురించి నేను వీడియో ఎండింగ్లో కంప్లీట్గా చెప్తాను ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్ రెక్కలని ఓపెన్ చేసి వాటిని ఫిట్ చేసి చూద్దాం ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఫ్యాన్ యొక్క రెక్కలు అనేవి చాలా నీట్గా కవర్లో ప్యాక్ చేసి రావడం జరిగింది ఇప్పుడు మనం ఈ రెక్కల్ని ఆ కవర్లోంచి బయటికి తీసి చూద్దాం ఏ విధంగా ఉంటాయనేది సో మొత్తం మనకి 3 రెక్కలు అయితే రావడం జరుగుతుంది ఫ్యాన్ యొక్క క్వాలిటీ మాత్రం చాలా బాగుంది రెక్కల యొక్క క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు మనం రెక్కలని ఫ్యాన్ బాడీకి ఏ విధంగా ఫిట్ చేయాలనేది చూద్దాం సో ఇక్కడ మీకు వీడియోలో చూపించే విధంగా ఆ ఫ్యాన్ బాడీకి 2 స్క్రూస్ రావడం జరుగుతుంది సో ఆ స్క్రూస్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు పేపర్ కనిపిస్తుంది కదా ఆ పేపర్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టి ఆ రెక్కలను కూడా సేమ్ ఆ హోల్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని పెట్టి స్క్రూస్ 2 స్క్రూస్ వస్తాయి ఆ 2 స్క్రూస్ని ఈ వాచర్ ఉంది కదా వీడియోలో కనిపించే విధంగా వాచర్తో సహా పెట్టి స్క్రూ డ్రైవర్ సహాయంతో ఫుల్ టైట్ చేసుకోవాలి మీరు వీడియోలో గమనించవచ్చు స్క్రూ డ్రైవర్ సహాయంతో మనం ఈ రెక్కని ఆ బాడీకి ఫుల్ టైట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మిగిలిన 2 రెక్కల్ని కూడా ఫుల్ టైట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చేస్తున్నామనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడవచ్చు సో ఈ విధంగా మీరు ఫ్యాన్ యొక్క రెక్కలు ఫిట్ చేసేటప్పుడు రెక్కలు అనేవి బెండ్ అవ్వకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఎందుకంటే ఒకవేళ రెక్కలు అనేవి కొంచెం బెండ్ అయినా కూడా మనకి ఫ్యాన్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది అంటే స్పీడ్ అనేది తిరగదు లో స్పీడ్ తిరుగుతుంది కాబట్టి రెక్కలు ఫిట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాటిని ఫిట్ చేసుకోవాలి 3 రెక్కలు ఫిట్ చేసిన తర్వాత ఒకసారి అన్ని నట్లు కూడా చాలా టైట్గా ఫిట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్యాన్ బాడీకి ఒక హోల్ కనిపిస్తుంది కదా ఈ హోల్లోనే ఫ్యాన్ నట్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ నట్ సహాయంతో మనము ఫ్యాన్ ని ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్యాన్ కి రెక్కలు ఫిట్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫ్యాన్ ని తీసుకొని మనము ఫ్యాన్ రాడ్ అని ఉంటుంది ఇది స్లాబ్ కి కానీ రేకులకు కానీ ఆల్రెడీ ఫిట్ చేయడం జరిగింది దానికి మనము ఈ కొత్తగా ఫిట్ చేసిన ఫ్యాన్ ని ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం సో ఇందాక చెప్పిన ఫ్యాన్ నట్ అనే దాన్ని ఆ హోల్ చూపించాను కదా మీకు ఆ హోల్లో ఫ్యాన్ నట్ ని పెట్టి కట్టింగ్ ప్లేయర్ సహాయంతో ఫుల్ టైట్ చేయాలి
సో దట్ మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు ఫేస్ న్యూట్రల్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ ప్లేస్లో మనకి స్విచ్ బోర్డ్ నుంచి వచ్చే వైర్ని కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఫ్యాన్ రెగ్యులేటర్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి ఫ్యాన్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనుకుంటే హౌస్ వైరింగ్ పార్ట్ 3 వీడియో చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు ఫ్యాన్ అనేది ఫిట్ చేయడం జరిగింది, ఒకసారి ఆన్ చేస్తున్నాను, ఏ విధంగా తిరుగుతుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పుడు కింది వైపు నుంచి చూస్తే లుక్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ హౌస్ వైరింగ్కి సంబంధించి కంప్లీట్గా 9 వీడియోలు చేయడం జరిగింది. ఈ 9 వీడియోలు చేయడానికి నాకు చాలా టైం పట్టింది, బట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కేవలం 1 సెకండ్ మాత్రమే పడుతుంది. సో ప్లీజ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. దిస్ ఈస్ హర్ కృష్ణ సైనింగ్ ఆఫ్. బై బై.